అమ్మమ్మలు నానమ్మలు కింద కూర్చొని హాయిగా అన్ని రెడీ పెట్టుకొని చేసుకుంటాం. ఇప్పుడు ఏంటిది, కిచెన్, స్టాండింగ్ కిచెన్. బోల్ కడగాలంటే సింకులనే కడుగుడు, ముఖం కడగాలంటే సింకులనే కడుగుడు కదా. ఇదంతా డ్యామేజ్ చేస్తుంది మనం. ఎందుకు డ్యామేజ్ చేస్తుంది అంటే, థొరాసిక్ ఎప్పుడైతే బెండ్ అవుతుందో మధ్యలో ఉన్నది బెండ్ కాదు. కింద లంబర్లో మూమెంట్స్ ఉంటాయి, మీకు మెడలో మూమెంట్స్ ఉంటాయి. థొరాసిక్ కదిలిచ్చి చూడండి మధ్యలో దీన్ని, అది కదలదు. ఎందుకంటే దీనికి లంగ్స్కు, హార్ట్కు, ఆర్గాన్స్కు కనెక్షన్ ఉంటుంది. ఇది ఫిక్స్ అన్నమాట, ఇది కదలడానికి లేదన్నమాట. మీరు ఎటు మలిగినా కిందిది మలుగుతుంది, పీంది మలుగుతుంది, మధ్యది మలగదు. ఎందుకంటే ఫిక్స్డ్ సిస్టమ్. కానీ నువ్వేం చేస్తున్నావు, ముఖం కడుక్కునేటప్పుడు కానీ, సింకుల్లో కడిగేటప్పుడు కానీ, కూర్చేటప్పుడు కానీ ఏం చేస్తున్నాం మనం, దీన్ని వంచుతాం. దీన్ని రెండింటికి తేడా ఒకసారి చూడు ఉంటుంది. ఇప్పుడు ఈ పొజిషన్ ఇట్లా వంగిన దానికి డైరెక్ట్ నడుము కిందికి అన్నాం, కిందికి వెళ్తాం, తేడా ఎంత ఉంది, ఎంత ఉంది. కాబట్టి మోకాళ్ళు వంచి నువ్వు మూమెంట్ వేయాలి తప్పించి దీన్ని వంచడానికి లేదు రూల్. కాబట్టి మీరు ఊడవాలంటే ఊడ్చుడు బంద్ చేయమని కాదు, బోల్ గడుగుడు బంద్ చేయమని చెప్తలేము. పద్ధతి నీకు తెలియాలి. అంటే ఇంకా మనకి ఈజీగా అర్థమయ్యే భాష ఏంటంటే, ట్రాఫిక్లో నువ్వు బండి నడిపించేటప్పుడు యాక్సిడెంట్ కాకుండా ఎట్లా కావాలో నేర్చుకోవాలి, కానీ బండే బంద్ చేసుకోవద్దు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నది ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటందుకే, పనులు తప్పించుకుంటందుకు కాదు. నువ్వు ఏ పని చేయకుండా ఎందుకు మనం బతికి చెప్పుంది, ఏం పని లేదు, తిను పడుకో అంటే తగ్గుతుంది. ఈ ప్రాబ్లం తగ్గిందా, మరి ఇన్ని రోజులు అదే చేసింది కదా, తగ్గదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ నుంచి ఆటోమేటిక్గా థర్డ్ స్టేజ్ కాదు వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేసినా చేయకుండా దానికి తగ్గట్టు కరెక్ట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం రివర్స్ చేయగలం. కాబట్టి ఒకటి గ్యాస్ట్రిక్ ఇష్యూ, రెండవది మన యొక్క పద్ధతులు. ఇండ్లల్లో ప్రతిరోజు ముఖం కడిగేటప్పుడు సింకులలో కడుగుతారా, కూర్చొని ముఖం కడుగుటోళ్ళు ఎంతమంది ఉన్నారు, కింద కూర్చొని గిట్ల ముఖం కడుగుటోళ్ళు ఎంతమంది ఉన్నారు, అయినా నీకు వచ్చిందా, తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు నా ఫ్యామిలీ మెంబర్స్, అవునా కదా. సింక్ ప్రతి ఇంట్లో ఉంది, కింద మన అమ్మమ్మలు తాతలు కూర్చున్నట్టు కింద కూర్చొని ముఖం కడుకునే పరిస్థితి ఉందా, లేదు. కాబట్టి ఆ వంగే విధానాలే ఇష్యూస్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఫస్ట్ క్లారిటీ అంటే ఎందుకు డిస్క్ ప్రాబ్లం నాకు వచ్చింది అంటే ఈ రెండు మన దగ్గరనే కాబట్టి వచ్చింది. మరి దాంట్లో మార్పులు చేర్పులు తెచ్చుకోవాలని తెచ్చుకోవద్దా, మీరు తెచ్చుకోవాలన్నా డాక్టర్ తెచ్చుకోవాలన్నా మార్పులు చేర్పులు మీరే తెచ్చుకోవాలి. దానికి డూస్ అండ్ డోంట్స్ ఏందనేది మేము మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటే మీకు చెప్తూ ఉంటాం. అందుకని నిన్న మొత్తం మ్యాక్సిమం నిన్న పంపించిన హాఫ్ అన్ అవర్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఒక పని నేను చెప్పినా అంటే మీకు మెసేజ్ ద్వారా 100% మీరు కంప్లీట్ చేయాలి. ఇంకొకటి, నెంబర్లు, ఈ పేషెంట్ నెంబర్లు ఉన్నాయి మా దగ్గర, వాళ్ళ హస్బెండ్ నెంబరో, వాళ్ళ వైఫ్ నెంబరో, వాళ్ళ బిడ్డ నెంబర్లో ఉంటాయి, వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళకి ప్రాబ్లమే లేదు, ఆ మెసేజ్తో వాళ్ళకి ఏమవసరం. మీరు రిజిస్ట్రేషన్ అంటే అర్థమైందంటే నీ ఫోన్ నెంబరు రిజిస్టర్ కావాలి అక్కడ, కానీ ఇంకొకళ్ళ ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయితే మెసేజ్లు అన్నీ వాళ్ళకు అవుతాయి. వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళకి అవసరమే లేదు, మీకు పంపించాలి. అది ఎందుకు ఫార్వర్డ్ చేస్తారు, ఫెయిల్ అయ్యేది నువ్వు ఫెయిల్ అవుతావు లైఫ్లో. అర్థమవుతుందా? కాబట్టి నిన్న పంపించేసిన మాక్సిమం ఏ ప్రాబ్లంకి ఏం చేసుకోవాలనే హోంవర్క్ మీ చేతుల్లోనే ఉంది, వాడుకోకుంటే నేనేం చేయలేను. అది క్లారిటీ, ఎందుకంటే ఇక్కడ అంత టైం వేస్ట్ చేయ తలుచుకోలేను. ఓకే, కాబట్టి ఈ రెండు ఇష్యూస్తోనే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఫోన్కి డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది, వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా మనం బయటపడాలి. ఇప్పటి వరకు మనం చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే, దీంట్లో రెండు రకాల ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది ఇండైరెక్ట్ మెథడ్. ఏంటిది, ఒకటి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటిదంటే, సింపుల్గా ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలిసిందే, ఇది మోకాలు నొప్పి ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు మోకాలు వచ్చినప్పుడు, తలకాయని వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు జనరల్గా, మనది మనమే రాసుకుంటాం, వెళ్తున్న రాపించుకుంటాం, నడుని వస్తే తొక్కిపించుకుంటాం, మెడని వస్తే మెడ దగ్గర రాపించుకుంటాం, తలకాయని వస్తే తలకాయ దగ్గర రాసుకుంటాం. దీన్ని ఏమంటాం అంటే డైరెక్ట్ మెథడ్ అంటాం. ఏమంటాం, డైరెక్ట్ మెథడ్. 100% ప్రపంచంలో ఉన్న అందరూ దీన్నే ఫాలో అవుతారు, అందరికి తెలుసు డైరెక్ట్. పోతే రెండవది ఇండైరెక్ట్ మెథడ్. ఇది ఓన్లీ ప్రొఫెషన్స్ మాత్రమే తెలుస్తుంది, వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. ఏంటిది, ఇండైరెక్ట్ మెథడ్. అందుకని నిన్న మీకు